ఫైనల్గా జబర్దస్త్ ప్లాట్ఫామ్ గురించి మీరు ఏం చెప్తారు? అండ్ మీ జడ్జెస్ కానివ్వండి, మీ టీమ్ లీడర్స్ కానివ్వండి, జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టులు కానివ్వండి. జబర్దస్త్ గురించి ఇంకేం చెప్పడం లేదండి. మన గురించి చెప్పుకునే విధంగా మనం తీసుకొచ్చిన దాని గురించి చెప్పడానికి ఇంకేం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులమే. అది అక్కడ మేము అదేదో జబర్దస్త్ అనేది ఒక మల్లెమాల అనేది ఒక సంస్థ, మేమందరం దాంట్లో ఒక జాబ్ చేస్తున్నాం ఏదో ఒక అనేటువంటి ఫీలింగ్ ఏ రోజు ఎవరికి లేదు. ఈవెన్ పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్కి మా మీద అట్లా లేదు, మాకు మా కొలీగ్స్తో అట్లా లేదు, పైన ఉన్న వాళ్ళతో అట్లా లేదు. అందరం ఒక కుటుంబ సభ్యులాగా. ఈవెన్ జడ్జెస్ కూడా వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మాతో సమానంగా కలిసిపోయి మా అందరితో ఒక ఫ్యామిలీ మెంబర్స్లా, అదొక కుటుంబ వాతావరణం ఉంది అంతే. ఈవెన్ విజయవాడ వెళ్తే మా ఫ్యామిలీతో అంత నేను ఎంజాయ్ చేస్తాను లేదు తెలియదు, కానీ జబర్దస్త్ సెట్లోకి వెళ్తే అంత ఎంజాయ్ చేస్తాను ఎస్పెషల్లీ. ఎందుకంటే అక్కడ కోపాలు తాపాలు కొట్లాట్లు మళ్ళీ కలిసిపోవటాలు మళ్ళీ చిన్న చిన్న పంచాయతీలు మళ్ళీ ఒకరికొకరు ప్రేమాభిమానాలు మళ్ళీ ఎవరికైనా అయితే అందరు ఒక్కడికి బాధ కలిగితే అందరి కంట్లోంచి నీళ్ళు వస్తాయి అక్కడ. అట్లాంటి ఒక కొన్ని ఫీలింగ్స్తో ఎమోషన్స్తో కూడుకున్నటువంటి టీం అండి. సో టీం లీడర్లు కూడా మేము గొప్ప, మేము టీం లీడర్, మీ కంటెస్టెంట్ అట్లాంటిదే ఉండదు అక్కడ. మిమ్మల్ని 5 మందిని కలిసి తీసుకుపోయే బాధ్యత ఒకటి పెట్టారు అంతే కానీ అది బాధ్యతే కానీ మనకు అడ్డుగోడ కాదు మన బంధానికి అంటారు వాళ్ళు. సో అట్లాగే టీం లీడర్స్ అందరు కలిసిపోతారు. జడ్జెస్ ఇంకా అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడు మనో గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు మాకు జడ్జిగా, ఇంకా రోజమ్మ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు, వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. మేడంకి ఇంకా అంతా మాతో ఒక ఫ్యామిలీ. మనో గారు తక్కువ కాలంలోనే కలిసిపోయారు మాతో బాగా. ఆయన ఇంకా సార్ కూడా నేను ఒక సీనియర్ని పెద్ద కళాకారుని అనే ఫీలింగ్ లేకుండా. సో అందరం హ్యాపీగా ఆనందంగా అలా కలిసి ఉన్నాం కాబట్టి ఆ టీం ఆ టీం అంత గట్టిగా ఉందండి, అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ రోజు కూడా అది ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్తుంది. బాబు గారు పోవడం వల్ల ఆ వెళ్తేమన్నా అనిపించిందా మీకు? అంటే ఒక పెద్ద ఆయన మిస్ అయిన ఉంటాయి ఆ షోలో. అంటే వెళితే అని మనం అంటే వెళితే అని మనం చెప్పలేం కానీ పెద్ద వాళ్ళ గురించి చెప్పేంత స్థాయి మనకైతే లేదు. బట్ నేనేమంటానంటే అదొక అదొక ఫీల్, ఇదొక ఫీల్. అది ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేయాలి. బాబు గారు ఉన్నప్పుడు అది సూపర్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మన ఇంటి పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఇంటి పెద్ద ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. అన్నదమ్ములు ఉన్నప్పుడు మనం సరే ఒక అన్నయ్యని ఎక్కువ, అన్నయ్య అంటే బాగా ఇష్టం మనకి, సరే ఆయన కొన్ని కారణాల వల్ల కుటుంబాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడని చెప్పి అందరం అక్కడితో ఆగిపోతే ఆశయం కూడా అక్కడితో ఆగిపోద్ది. అప్పుడు బాధ్యత రెండన్నయ్య మీద పడుతుంది డెఫినెట్గా. ఆ అన్నయ్యకి అందరం అలవాటు పడాలి, పడి దాంట్లోనే పెద్ద అన్నయ్యని చూసుకోవాలి. సో అలా మనో గారిలోనే నాగబాబు గారిని చూసుకుంటూ, నాగబాబు గారిలో మనో గారిని చూసుకుండి. అంటే అదొక ఫీల్, ఇదొక ఫీల్ అండి. మన అభిమాన హీరో అని చెప్పేసి ఇప్పుడు 100 సినిమాలు వస్తే 100 సినిమాలు ఆయనే హీరోగా ఉండాలని అనుకోవటం అది మళ్ళీ అవివేకం. అందరూ చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి, కొందరిని ఎక్కువ అభిమానించాలి. అలా నాగబాబు గారు మా హృదయంలో ఉంటారు ఎప్పటికీ, ఆయన ఎక్కువ అభిమానిస్తాం. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయాలి. సూపర్. ఫైనల్గా ఒక 3 వాయిస్లతో ఫైండ్ అవుట్ చేద్దాం. వాయిస్లు వేరియేషన్స్ అన్నప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మన ఇప్పుడు ఇందాక ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చెప్పాను, దాని ఆపోజిట్లో అలాగే ప్రకాష్ రాజ్ గారికి సిద్ధార్థ్ గారు, సిద్ధార్థ్ గారు బొమ్మరిల్లు ఉంది కదండి, ఆ బొమ్మరిల్లు కాన్సెప్ట్ని నేను అప్పట్లో సరదా చెప్పేవాడిని. ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి ఒక అండర్వేర్ రిలీజ్ చేస్తారు, దాని పబ్లిసిటీ కోసం ఈ బొమ్మరిల్లు కాన్సెప్ట్ని తీసుకుంటారు వాళ్ళు యాడ్ మేకింగ్కి. సో యాడ్ తయారు చేశారు. సో సినిమాలో ఉన్న డైలాగ్ని ఇక్కడ వీళ్ళిద్దరు వాయిస్ని ఇంట్రెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ 2 వాయిస్లు వచ్చేస్తాయి, ప్రకాష్ రాజు గారు సిద్ధార్థ్ గారు వచ్చేస్తారు. సో ఫస్ట్ ప్రకాష్ రాజు గారు అడుగుతారనమాట, ఏరా ఏంత కూర్చేస్తారు నీకు ఇంట్లో, ఆ ఏం తక్కువ చేశాను నీకు ఇంట్లో, నేనేదో తప్పు చేశాను అదంటుంది, నువ్వేం వెళ్ళిపోతున్నావు చెప్పురా, ఏం తక్కువ చేశాను నీకు చెప్పు. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం అంతా మీరే చేశారు. నేనేం చేశాను రా, ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏముందో నాకు ఇప్పుడు అది లేదు నాన్న. ఏంట్రా అది చెప్పు, ఆ కట్రాయర్ నాన్న. ఏరా ఎప్పుడు నీకు నచ్చిన కలరే కదరా మార్కెట్ నుంచి తీసుకొస్తాను, కలరీడికి నచ్చుతుందా లేదా అని 100 సార్లు ఆలోచిస్తారు నాన్న, కానీ సైజ్ ఇడికి సరిపోతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించారా? ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెచ్చిన సైజ్ ఇప్పటికీ తెస్తే అది వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది నాన్న, నవ్వుతున్నారు నాన్న అందరూ రోడ్డు మీదకి వెళ్తుంటే.
మీకు అర్థం కావట్లేదు. అరే నాకు తెలియదు రా, నీకు ఎంత ఫీల్ అవుతున్నా నాకు తెలియదు. అరే నీకు నుంచి నీకు నచ్చిన సైజే, నీకు నచ్చిన కలరే తెస్తాను, వేసుకో ఆ చెప్తున్నారు. కానీ ఇంకా నా చెడ్డి మీ చేతిలోనే ఉంది నాన్న. బాయ్ చిన్న అండర్వేర్ ఏంటంటే ఎక్కువ బూతుగా వెళ్ళకోకుండా జస్ట్ ఒక డ్రాయర్ గురించి ఒక కంపెనీ వాళ్ళు యాడ్ ఇస్తే అలా ఉంటుంది అలా అంతవరకే. సో అలాగే వాళ్ళు, సో ఇందా మహేష్ బాబు గారు, అలాగే చాలా ఇప్పుడు ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు అండి. అల్లు అర్జున్ గారు ప్రకాశం పెక్లర్ వాయిస్ ఎవరు చాలా మంది చేయరు. అల్లు అర్జున్ గారిది నేను టూ టైప్స్ ఉంటాడు మామూలుగా సరదాగా. ఒకప్పుడు ఆర్యా టైప్ ఏం బ్రదర్ వన్ సైడ్ లవ్వా, వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ప్రపంచంలో లేదు. మనం ప్రేమిస్తాం అంటే ప్రేమనిస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు, మనదే అప్పర్ హ్యాండ్. ఇది అప్పటి వాయిస్ అండి. లేతగా కొద్ది దేశం ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడే కొంతమందిని కుమ్మా, ఇంకా కొంతమందిని కుమ్ముతా, అయితే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, రీఛార్జ్ చేయించుమే, కుమ్మేసుకుందాం. ఇంత ఉంటుంది అనమాట ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వస్తుంది ఒక డైరెక్ట్. సో ఇది అయిపోయిన తర్వాత పరుగు సినిమాకి వచ్చేటప్పుడు బేస్ అయిపోయింది ఆయన వాయిస్ కొద్దిగా. ప్రకాష్ రాజు గారు అల్లు అర్జున్ గారు అంటే ఆ ఫీల్తో చెప్తారు ఒక డైలాగ్. ఏరా ఎందుకు వచ్చారు నా ఇంటికి? ఆ ఇంతకు ముందు నా పెద్ద కూతురు పెళ్ళినప్పుడు ఒకడు, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఆ నా కూతురు లేపుకెళ్ళిపోవటానికేగా, నాకు తెలుసు నా కూతురు లేపుకెళ్ళిపోవటానికే. లేపుకెళ్ళిపోదామని ఉంది సార్, కానీ ఇంటానికి అలా ఏం జరుగుతుందో తెలుసా? నేను ప్రేమించడమే పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి అక్కడ అయిపోతున్నాను మీరు టెన్షన్ పడిపోతున్నారు, పెళ్ళి అక్కడ జరిగిపోతున్నాను నేను టెన్షన్ పడిపోతున్నాను. కూతురు మీద ప్రేమ కోసం మీరు, నా ప్రేమ కోసం నేను, మన ఇద్దరు గుండె చప్పలు ఒకటే సార్, అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి అనే ఇది ఇది ఒక ఫీల్ అండి. ఇట్లాగా అల్లు అర్జున్ గారు వేసేసింది. సో మూడు అడిగితే మూడు మూడు ఆరు వాయిస్ చెప్పారు. సో ఇలాగా ఇంకా చాలా పండుగలు మెగాస్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ ఒక్కటి. ఒక్కొక్కరిని కాదు షేర్ కా, 100 మందిని వరుసగా రమ్మను, తెగ నరుకుతాను. ఇది మామూలుగా చిరంజీవి గారి మాడ్యులేషనే ఉంటుంది, బట్ అయితే అంతే ఉంటుంది. కానీ చిరంజీవి గారిది ఇంకొద్దిగా తమాషాగా, అంటే ఆయన తాగినప్పుడు ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. చిరంజీవి గారు డాడీ మూవీలో చెప్తారనమాట, ఎంతో ముద్దోసిన ఆయన ఆయన నిగడ రాజ్, నువ్వు ప్రాగడేస్తే ఎవరైనా పడిపోవాల్సింది అంతే, ఎంత ముద్దోసినో నా అచ్చి బుచ్చి ముంచి కాయ్. అయినా భారతదేశంలో స్త్రీ అయిన తర్వాత నిండుగా చీర కట్టుకుంటేనే అందం. ఏడమ్మా ఏడ అలా చూస్తున్నాడి, ఆ ఒకసారి గిడిగా నమస్కారం పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడుకో, వాళ్ళందరూ మనకు కూడా బాగా చెప్తారు. అవతల దీపావళి పండుగ రోజు ఇంటర్వ్యూ చూస్తా కూర్చుంటారు ఏంటి, సాయంత్రం చిచ్చుబుడ్లోకి కాల్చుకోదా, ఆ మీరు రేపు పండుగ బాగా ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఉండండి. ఆ అలాగే చిరంజీవి గారి వాయిస్ డిఫరెంట్గా ఆయన అదే దీపావళి ఇంకా ఏంటంటే ఇది మెసేజ్ చెప్పాలని కూడా ఇంక అంతే. దీపావళి రోజున నిజంగా చూస్తుంటే చాలా ఇలాంటి పండగని మనం అందరం కలిసి జరుపుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఆ నరక చతుర్దశి కానివ్వండి, ఆ అమావాస్య కానివ్వండి, చిన్నప్పుడు అమ్మ ఆ తలంటి ఆ కొత్త బట్టలు వేసి ఆ నరక చతుర్దశి రోజు అవన్నీ చేస్తున్న సందర్భాలు చాలా 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 ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఒకసారి సంభ్రమాశ్చర్యానికి గురవుతూ ఉంటాను. అయినా ఏది ఏమైనా కూడా ఈరోజుకి కూడా నా మనవలతో మనవరాలతో హ్యాపీగా ఆ చిచ్చుబుడ్లు అలాగే ఆ కాకర పువ్వొత్తులు అవన్నీ కాల్చుకుంటూ అలా అలా ఈ పండుగ ఎప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం మన ఎన్ని ప్రేక్షకులు అందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే దీపావళి రోజు తపాకాయలు కాల్చడం తప్పు కాదు, కానీ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే నిప్పుతో చెలగాటం. మనందరం కూడా వీలైనంత సేఫ్గా చాలా ఆనందంగా ఈ పిల్లల్ని అయితే కొద్దిగా పెద్ద బట్టలు వేయడం కానివ్వండి, అలాగే వాళ్ళ కాళ్ళకి షూస్ అలాంటివి వాడటం, ఇలాంటి కేర్ తీసుకొని ఆ పండుగను ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ చిరంజీవి. ఇలా ఒరిజినల్గా క్యాజువల్గా మాట్లాడితే ఊహించుకొని మాట్లాడలేదు అట్లా. సో ఎనీవే దీపావళి రోజు మీతో పాటు మమ్మల్ని కూడా మన ఎన్ఎన్ ప్రేక్షకులకు దగ్గర చేశారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా పేషెన్స్ తోటి మీ జర్నీ, మీ అనుభవాలు, మీ జ్ఞాపకాలు, సో మీ పాటలు, మీ ముచ్చట్లు, నిజంగా మీ మిమిక్రీ వాయిస్లు నిజంగా మా ప్రేక్షకులు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. సో ఎలా ఎప్పుడు ఇలాగే మా ప్రేక్షకులను మీరు ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి. ఇంకా ఎన్నో కొత్త షోస్
కొత్త వాయిస్ లో మీ నుంచి మీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీకు మంచి అవకాశాలు రావాలి ఈ దీపావళి సందర్భంగా. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు మీతో పాటు ఉండాలని, మీ మీద ఉండాలని, మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో మీకు ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరోసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.